Hi guys, welcome or welcome back again. Today we are going to discuss one of the important questions from second semester of physics, that is change of entropy when ice changes into steam. So basically ice anedi ice la nunchi steam la change avvalante change of entropy ent untadi anedi find out cheyadam, okay na? So aithe chudandi, basically indulo three processes jarugutayi. Entadi anante ice edaithe undo adi water laga change avutadi. Alaga change ainappudu oka delta s1 value set, that is change in entropy value. నెక్స్ట్ మనం ఇంకా ఒక స్టెప్ చేస్తాం. ఇది ఒక అడిషనల్ స్టెప్. నార్మల్గా మనకేం తెలుసు, ఐస్ అనేది వాటర్లోకి వస్తుంది అండ్ ఫర్దర్గా వాటర్ అనేది గ్యాసెస్లోకి వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. గ్యాస్ ఇస్ నథింగ్ బట్ ది స్టీమ్. మనం ఇప్పుడు క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేసేది కూడా ఐస్ టు స్టీమే. సో ఐస్ నుంచి వాటర్కి, వాటర్ నుంచి స్టీమ్కి. కానీ ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా స్టెప్ ఉంటుంది. ఏంటి అని అంటే ఐస్ నుంచి వాటర్కి వచ్చినప్పుడు దాని టెంపరేచర్ ఏదైతే ఉందో రెండు కేసెస్లలో టీ వన్ కన్సిడర్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఆ వాటర్ ఏదైతే టీ వన్ టెంపరేచర్ దగ్గర ఉందో దాన్ని టీ టూ టెంపరేచర్కి రైజ్ చేస్తాం. ప్రతిసారి హీట్ ఇచ్చే కదా ఐస్ నుంచి గ్యాస్ అయ్యేది. సో ఆ విధంగా ఫస్ట్ వాటర్లోకి వచ్చింది ఏదైతే ఉందో అది టీ వన్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. మళ్ళీ టీ వన్ నుంచి దానికి టెంపరేచర్ కొంచెం ఇంక్రీజ్ చేసి టీ టూకి. సో ఈ టీ టూ దగ్గర ఉన్న వాటర్ని ఫర్దర్గా గ్యాసెస్కి చేస్తున్నాం. సో త్రీ ప్రాసెసెస్ ఇక్కడ, ఐస్ టు వాటర్, నెక్స్ట్ దట్ వాటర్ ఫ్రమ్ టీ వన్ టెంపరేచర్ టు టీ టూ, అండ్ దెన్ ఇన్ ద థర్డ్ థర్డ్ టైమ్ దట్ వాటర్ ఫ్రమ్ టీ టూ టెంపరేచర్ టు స్టీమ్. సో త్రీ ప్లేసెస్, త్రీ పాయింట్స్ దగ్గర త్రీ ఎంట్రోపీ చేంజెస్ వస్తాయి. డెల్టా ఎస్ వన్, డెల్టా ఎస్ టూ అండ్ డెల్టా ఎస్ త్రీ. వీటిని మూడింటిని యాడ్ చేస్తే మనకి ఎంట్రోపీ చేంజ్ ఇన్ ఎంట్రోపీ వెన్ ఐస్ చేంజెస్ ఇన్ టు స్టీమ్ వానికి ఫార్ములా వచ్చేస్తుంది. నార్మల్గా ఎంట్రోపీ చేంజ్కి ఫార్ములా ఏంటి అంటే డిక్యూ బై టీ. ఎంట్రోపీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అ ప్రాపర్టీ విచ్ రిమైన్స్ కాన్స్టెంట్ విత్ హీట్ డ్యూరింగ్ అడియాబెటిక్ ప్రాసెస్ అంతే. సో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ మనం ఐస్ నుంచి వాటర్లకు చేంజ్ చేయాలి. సో చూడండి, సో ఇప్పుడు ఫస్ట్ ఐస్ టు వాటర్ చూద్దాం. తర్వాత ఆ వాటర్ యొక్క టెంపరేచర్ టీ వన్ నుంచి టీ టూకి ఇంక్రీజ్ చేయాలి, దెన్ వాటర్ టు గ్యాస్. సో బేసిక్గా కన్సిడర్ ఎం గ్రామ్ ఆఫ్ ఐస్ ఎట్ టీ వన్ కెల్విన్ చేంజెస్ ఇన్ టు వాటర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ టీ వన్. సో బేసిక్గా ఒక ఐస్ ఉంది, ఎం గ్రామ్ ఆఫ్ ఐస్. సో దాన్ని అది టీ వన్ కెల్విన్ దగ్గర ఉంది. సో దాన్ని ఏం చేస్తున్నాం మనం, వాటర్కి చేంజ్ చేస్తున్నాం ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే దాని టెంపరేచర్ అట్లానే ఉండి అది వాటర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పేసి చెప్తాం. సో ఎల్వన్ ఈజ్ నథింగ్ బట్ ది లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. సో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ హీట్. చూడండి, హీట్ వల్ల ఏంటి అని అంటే జస్ట్ వన్ సాలిడ్ స్టేట్ల నుంచి వాటర్ స్టేట్లకి కన్వర్ట్ అవ్వడానికి ఏదైతే హీట్ రిక్వైర్డ్ ఉందో దాన్నే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పేసి చెప్తారు. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ అప్లై చేస్తే అది లేటెంట్ హీట్ అవుతుంది. సో అయితే నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనం అప్లై చేస్తున్న హీట్ ఎల్వన్. సో అయితే ఇప్పుడు మనం ఎంత ఐస్కి అప్లై చేస్తున్నాం, ఎం గ్రామ్స్ ఆఫ్ ఐస్కి. సో మనం ఏదైతే టోటల్ హీట్ డీక్యూ ఏదైతే ఉందో దాన్ని ఏం రాయొచ్చు, ఎం ఇంటూ ఎల్వన్ అని చెప్పేసి రాయొచ్చు. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ వన్. సో ఇప్పుడు ఈ కేసులో చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఏమవుతుంది, డిఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు డీక్యూ వన్ బై టీ వన్ అని చెప్పేసి అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ టీ వన్, మనం ఇచ్చిన హీట్ డీక్యూ వన్, డిఎస్ వన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ. సో అయితే మన దగ్గర డీక్యూ వన్కి వాల్యూ ఉంది ఈక్వేషన్ నెంబర్ టూలో. ఏంటది, డీక్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ వన్ అని చెప్పేసి. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, డిఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ వన్ బై టీ వన్ అవుతుంది. బేసిక్గా ఇంతకుముందే తీసుకున్నాం కదా, డీక్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ వన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి ఫస్ట్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఐస్ నుంచి వాటర్లో కన్వర్ట్ అయిన వాటర్ది టెంపరేచర్ ఏముంది, టీ వన్ కెల్విన్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే ఎం గ్రామ్ ఆఫ్ వాటర్ ఎట్ టీ వన్ కెల్విన్ చేంజెస్ ఇన్ టు వాటర్ ఎట్ టీ టూ కెల్విన్, దాని టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో బేసిక్గా టెంపరేచర్ని చేంజ్ చేస్తున్నాం టీ టూ కెల్విన్లకి. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే డీక్యూ టూ ఈజ్ ఈక్వల్ టు టీ వన్ టు టీ టూ ఎంసీ డీటీ. సో ఇది ఎందుకు అని అంటే బేసిక్గా చూడండి, సి ఈజ్ నథింగ్ బట్ ది స్పెసిఫిక్ హీట్ అనమాట. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి అని అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టాన్స్ త్రూ 1 డిగ్రీ సెల్సియస్ ఆర్ 1 డిగ్రీ కెల్విన్. సో ఏదైనా ఒక సబ్స్టాన్స్ని దాని టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్ లేదంటే 1 కెల్విన్ ఇంక్రీజ్ చేయాలంటే ఏదైతే హీట్ రిక్వైర్డ్ అవుతుందో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. దీనికి ఫార్ములా ఏంటి అంటే డీక్యూ బై ఎండిటీ. సో ఇది బేసిక్గా మనం థర్డ్ యూనిట్లో చదువుతాం. స్పెసిఫిక్ హీట్ గురించి నేను డీటెయిల్డ్ వీడియో కూడా చేసిన, దాని టైప్స్ అదంతా.
सो मोत्तम डीक्यू इज ईक्वल टू एमडीटी इंटू सी अच्छे टेंपरेचर ने इंक्रीज बेसिक इवीं वाल्यूस इधी फार्मूला सो इंदो मन डीक्यू टू वाल्यू एम रायचु एमसी डीटी रायचु अंड दी मन इंटीग्रेट बिटवीन टी वन अंड टी टू एंकंटे टी वन टी टू केल्विन चेंजेस्तुन्नाम काबट्टी सो अयिते ई केस लो चेंज इन एंट्रोपी एमवुतुंदि मरि डीएस टू इज ईक्वल टू इंटीग्रेशन आफ टी वन टू टी टू डीक्यू टू बै टी अनि चेप्पेसि रायचु बेसिक सो अयिते फ्रम ईक्वेशन्स फोर अंड फाइव डीक्यू टू प्लेस लो नेनु फर्दर गा एमसी डीटी सब्स्टिट्यूट चेस्ता सो सेम डीएस टू इज ईक्वल टू इंटीग्रेशन फ्रम टी वन टू टी टू एमसी डीटी बै टी अयिपोतुंदि डीक्यू टू प्लेस लो ई वाल्यू अंते सो अयिते इप्पुडु एं रायचु नेनु डीसी डीएस टू इज ईक्वल टू एमसी रासि सो बेसिक गा एमसी ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ ఉంది జస్ట్ dt 1 by t ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం విత్ రిస్పెక్ట్ టు t సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x ఫార్ములా ఏంటిది log x కదా సేమ్ వేలో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by t ఫార్ములా ఏంటి అని అంటే log t సో అయితే మనకి ఇక్కడ టూ వాల్యూస్ ఉన్నాయి ఫస్ట్ log t వేసాం వేసిన తర్వాత దీని లిమిట్స్ రాసాం t1 అండ్ t2 నెక్స్ట్ ఎప్పుడైనా అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఉంటే ఏం చేయాలి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి దేర్ ఫోర్ లాగ్ టీ టూ మైనస్ లాగ్ టీ వన్ అవుతుంది ఇది సో దీనికి ఫార్ములా ఏంటి లాగ్ ఏ మైనస్ లాగ్ బీకి లాగ్ ఏ బై బి కాబట్టి లాగ్ టీ టూ బై టీ వన్ అయింది ఇది సో దేర్ ఫోర్ డిఎస్ టూ వాల్యూ ఏం రాచ్చు ఈ లాగ్ని లాగ్ లాగ్ ఈని బేస్ ఏదైతే ఉందో అది లాగ్ ఈల నుంచి లాగ్ టెన్లకు కన్వర్ట్ చేస్తే టూ పాయింట్ త్రీ జీరో టూ సిక్స్తో మల్టిప్లై చేస్తాం కదా సో టూ పాయింట్ త్రీ జీరో టూ సిక్స్ ఎంసీ లాగ్ టెన్ టీ టూ బై టీ వన్ రాయచ్చు सो इदोक चेंज इन एंट्रोपी वच्चेसिंदि लास्ट लो एंटी मनं आ वाटर नी स्टीम लो कन्वर्ट चेयाली सो एम ग्राम आफ वाटर एट टी टू केल्विन चेंजेस इंटू स्टीम एट टी टू केल्विन सो इफ लेट एल टू बी द लेटेंट हीट आफ वेपरइजेशन सो वेपर अव्वडानिकी एल टू अमौंट आफ हीट नी अब्जर्व इस्तुन्नाम इप्पुडु मनं सो एल टू अनेदी लेटेंट हीट फर् वेपरइजेशन अनुकुंटे डी क्यू थ्री एम रायचु एम इंटू एल टू रायचु एम ग्राम्स के कदा अप्लाई चेसेदि सो अयिते द चेंज इन एंट्रोपी ई केस लो एमवुतदि डीक्यू थ्री बै टी टू अवुतदि नेक्स्ट डीएस थ्री वाल्यू एंटी डीक्यू थ्री वाल्यू एम एल टू काबट्टी एम एल टू बै टी टू देयरफॉर टोटल चेंज इन एंट्रोपी वेन ऐसी इज कन्वर्टेड इंटू स्टीम की एमेम उंदि डीएस वन प्लस डीएस टू प्लस डीएस थ्री इज द टोटल एंट्रोपी चेंज इन द प्रोसेस आफ् कन्वर्टिंग ऐसी इंटू स्टीम सो देयरफॉर एम रायचु डीएस वन वाल्यू डीएस टू डीएस थ्री दीन तक मुझे फाइंड आउट चेसिनवि सब्स्टिट्यूट चेस्ते एम एल वन बै टी वन एम एल टू बै टी टू इदोकटि సో ఏం లేదు చూడండి మనం నార్మల్గా ఏమనుకుంటాం ఐస్ టు వాటర్ వాటర్ టు గ్యాస్ అనుకుంటాం ఇవి రెండు దానివే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఇంట్రడ్యూస్ అయింది ఏంటి వాటర్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలంట ఆ టెంపరేచర్ కోసమే సీ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయ్యి ఇదంతా వచ్చింది సో యా దట్స్ ఇట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఈజీగానే ఉంది రివైజ్ చేసి ఇంకోసారి కూడా చూసి అర్థం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్